స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా నార్మల్గా మనకు ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవడానికంటే ముందు అసలు వేరియబుల్ అంటే ఏంది వేరియబుల్ని ఎందుకు యూజ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలా అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనకు జావా స్క్రిప్ట్లో రెండు విధాలైనటువంటి డేటా టైప్స్ అనేటివి ఉంటాయి ఫస్ట్ది ఏంటంటే వి నో అబౌట్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనకు ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది ఆ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏందో మనకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నంబర్ అనేది ఏంటంటే నంబర్కి సంబంధించినటువంటి వాల్యూ కాబట్టి దీన్ని నంబర్ డేటా టైప్ అనుకుందాం ఇక్కడ ఇంకొక వాల్యూ ఉంది ఇది కూడా నంబర్కి సంబంధించినటువంటి వాల్యూవే కాబట్టి ఇక్కడున్న ట్వంటీ కానీ ఇక్కడున్న ఈ వాల్యూ కానీ నంబర్ డేటా టైప్ అంటాం రెండోది ఇక్కడ రమ్మన్ అనేటువంటిది కానీ లేదా కడప అనేటువంటివి కానీ ఇవన్నీ సింగిల్ కొటేషన్స్ లోపల ఉన్నాయి కాబట్టి దీన్ని స్ట్రింగ్కు సంబంధించినటువంటి డేటా అని కూడా అంటాం అనమాట బట్ ఇంకొద్ది కనుక కిందికి వచ్చినట్లయితే ఇక్కడ ట్రూ కానీ ఫాల్స్ అనేటివి కానీ ఉన్నాయి అంటే ట్రూను ఫాల్స్ అనేటివి కూడా రెండు కూడా వాల్యూస్ ఈ వాల్యూస్ అనేది బులియన్ డేటా టైప్ కిందకు వస్తాయి అనమాట అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నంబర్ కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ అనేటువంటిది ఐడి అనేటువంటి వేరియబుల్లోను ఇక్కడ ఉన్నటువంటి వన్ ట్రిపుల్ జీరో ఎయిట్ వన్ జీరో అనేటువంటి వాల్యూని అకౌంట్లోను అంటే ఇవి రెండు నంబర్కి సంబంధించినటువంటి వాల్యూస్ని ఐడీలోను అకౌంట్ అనేటువంటి వేరియబుల్లోను నేను స్టోర్ చేసినాను కాబట్టి ఇది నంబర్కి సంబంధించినటువంటి డేటా టైప్స్ సో ఈ నంబర్ అనేది కూడా ప్రిమిటివ్ డేటా టైప్లో ఒకటి అదేవిధంగా ప్రిమిటివ్ డేటా టైప్లో స్ట్రింగ్ అనేటువంటి డేటా టైప్ కూడా ఉంది స్ట్రింగ్ అంటే ఏంటంటే సింగిల్ కొటేషన్స్కులో కానీ లేదా డబుల్ కొటేషన్స్కులో కానీ నువ్వు ఏదైతే రాస్తున్నావో దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటారు అంటే ఇది నంబర్ డేటా టైప్ అంటాం దీన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటాం దీన్ని బులియన్ డేటా టైప్ అంటారు బులియను నంబరు స్ట్రింగ్ అన్డిఫైన్డ్ నల్ సింబల్ ఇవన్నీ కూడా ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తాయి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్లో మనకి ఫస్ట్ది వచ్చేసి నంబర్ రెండోది వచ్చేసి స్ట్రింగ్ మూడోది వచ్చి మూడు వచ్చి మనకి బులియన్ అనేది ఉంటుంది నాలుగు వచ్చి మనకు బులియన్ బులియన్ తర్వాత నల్ అనేది ఉంటుంది ఇంకొకటి అండ్ డిఫైన్డ్ అనేది ఉంటుంది ఇంకొకటి సింబల్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి ప్రిమిటివ్ డేటా టైప్ సంబంధించినటువంటివి అని అర్థం అనమాట మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటివి ఏ విధంగా అయితే ఉన్నాయో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా ఉన్నాయన్నమాట నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటివి కూడా ఉన్నాయి ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడు ఇక్కడ నాను ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తాయి ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో ఇక్కడ ఫస్ట్ది ఏముంటుంది అంటే అరే అనేది ఉంటుంది అరే దాన్ని ఏమంటారు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అంటారు ఇక్కడ అరే అనేది ఏ విధంగా అయితే నాన్ ప్రిమిటివ్ డేటా టైపో రెండోది మనకు ఆబ్జెక్ట్ అనేది కూడా ఉంటుంది సో ఆబ్జెక్ట్ని కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైపో అని అంటాం అనమాట సేమ్ ఆబ్జెక్ట్ లాగే మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంది అనమాట కలెక్షన్ ఆబ్జెక్ట్స్ అంటాం ఏమంటాము కలెక్షన్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ కలెక్షన్ ఆబ్జెక్ట్స్ అంటాం ఈ కలెక్షన్ ఆబ్జెక్ట్స్లో ఏముంటుందంటే మనకు లిస్ట్ ఉంటుంది కామా సెట్ ఉంటుంది కామా ఇక్కడ మ్యాప్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా నాన్ ప్రింటు డేటా టైప్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట అయితే మనం ఆబ్జెక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పాల్సి వస్తుందంటే మనం మాట్లాడుతుండేది ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాము అయితే ఈ ఆబ్జెక్ట్ అనేది ఏ డేటా టైప్ కిందకి వస్తుంది అంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందకి వస్తుంది ఆబ్జెక్ట్ అనేది నాన్ ప్రిమిటివ్ అనేటువంటి డేటా టైప్ కిందికి వస్తుంది కాబట్టి ఇక్కడ చూడ మరి వేరియబుల్కి ఆబ్జెక్ట్కి మధ్య డిఫరెన్స్ ఏంది అంటే కనుక వేరియబుల్ని ఉపయోగించి ఒక్కొక్క వేరియబుల్లో ఒక్కొక్క వాల్యూని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తావు ట్వంటీ అనేది ఉంది ఐడి వేరియబుల్లో స్టోర్ చేసినావు ఇక్కడ ఈ వాల్యూ ఉంది అకౌంట్లో స్టోర్ చేసావు రమన్ అనేటువంటిది ఉంది నేమ్లో స్టోర్ చేసావు ఇక్కడ ట్రూ అనేది ఉంది ఫ్లాగ్ వన్లో స్టోర్ చేసావు అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్కి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ వలన ఒక వాల్యూని ఒకేసారి నువ్వు స్టోర్ చేసుకోగలవు అంతకన్నా ఎక్కువ వాల్యూస్ని అనేది స్టోర్ చేయలేవు రెండో కండిషన్ ఇది ప్రివిటివ్ డేటా టైప్స్లో ఇప్పుడు సపోజ్కి ఇక్కడ నంబర్ అన్నావు ట్వంటీ అనేది నంబర్ నంబర్ని ఐడిలో స్టోర్ చేస్తున్నావు ఒకేసారి నంబర్ని స్ట్రింగ్ని బులియన్ని సింబల్ని అన్నీ కూడా నువ్వు గ్రూప్ చేయలేవు ఎక్కడ వేరియబుల్లో కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని ము ముఖ్యంగా ఎందుకోసం ఇచ్చేస్తున్నావు అంటే ఇక్కడ చూడు యాక్చువల్గా జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కిందికి వస్తుంది ఫస్ట్ పాయింట్ రెండోది యాక్చువల్గా ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని రియల్గా ఏమంటామంటే మనము ఫిజికల్ ఎంటిటీ అన్న అంటాము లేదా రియల్ వరల్డ్ ఎంటిటీ అంటాము లేదా అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అంటాం అసలు ఫిజికల్ ఎంటిటీ అంటే ఏంటంటే ప్రపంచంలో నువ్వు ఏదైనా చేతితో తాకగలిగేటువంటి ఏ వస్తువునైనా ఏ మనిషినైనా దేన్నైనా సరే నీకు ఫిజికల్ ఎంటిటీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి కావచ్చు ఒక కారు కావచ్చు ఒక హౌస్ కావచ్చు ల్యాప్టాప్ కానీ బుక్ కానీ పెన్ను కానీ చైర్ కానీ హౌస్ కానీ టీవీ కానీ సెల్ ఫోన్ కానీ వీటన్నిటిని కూడా రియల్ వరల్డ్ ఎంటిటీ సారీ ఫిజికల్ ఎంటిటీస్ అంటారు మరి ఇంకోటి ఏంటంటే రియల్ వరల్డ్ ఎంటిటీ అని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఎంటిటీని అయినా సరే మనము ఆబ్జెక్ట్ కిందనే ట్రీట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పర్సు కావచ్చు బుక్ కావచ్చు పెన్ను కావచ్చు నోట్స్ కావచ్చు లేదా క్యారీ కావచ్చు లేదా హౌస్ కానీ కారు కానీ లేదా మనకి పెన్సిల్ కానీ పెన్ను కానీ బోర్డు కానీ ఇవి లేదన్నా ఏదైనా ఒక పర్సన్ నేమ్ పర్సన్ కానీ స్టూడెంట్ కానీ ఎంప్లాయ్ కానీ కస్టమర్ కానీ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ఆబ్జెక్ట్ కిందకే వస్తాయి మనం ఇంకొక విధంగా చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అంటాం ఇన్స్టెన్స్ అంటే మెమరీ లొకేషను అని అర్థం అనమాట సో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఎందుకు మనం ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటున్నాం అంటే ఆబ్జెక్ట్ అనేది ఇది ఇలా ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది యాక్ట యాక్చువల్గా ఎట్లా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు నీ ఇక్కడ లెట్ అనేటువంటి కీవర్డ్ కావచ్చు లేదా కాన్స్ట్ అనేటువంటి కీవర్డ్ కావచ్చు లేదా వేర్ అనేటువంటి కీవర్డ్ కావచ్చు నువ్వు ఏ కీవర్డ్నైనా యూజ్ చేసుకో ఇక్కడ కానీ ఇక్కడ ఏముందంటే యూజర్ అనేది ఉంది యూజర్ అంటే ఏంది అది ఒక ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి నేమ్ ఈక్వల్ టు ఇక్కడ న్యూ కీబోర్డ్ ఉంది న్యూ కీబోర్డ్ తర్వాత ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ అనేది ఉందో ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి నేమ్ తోటి నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం అంటే ఆబ్జెక్ట్ని అనేది మనం మూడు విధాలుగా క్రియేట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడే లెట్ అనేటువంటి కీబోర్డ్ ఉంది యూజర్ ఉంది ఇజ్ ఈక్వల్ టు ఎంటీ ఉంది అంటే ఇక్కడ ఎంటీ కర్లిబ్రేసెస్ ఉన్నాయి ఎంటీ కర్లిబ్రేసెస్ అంటే ఏంది ఇక్కడ ఎటువంటి డేటా అనేది లేదు అని అర్థం అనమాట ఎప్పుడైతే ఆబ్జెక్ట్ నువ్వు ఇలా క్రియేట్ చేస్తావో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే పేరు అనేది ఉందో ఆ పేరుతో ఇక్కడ ఒక మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఈ మెమరీ లొకేషన్ ఎందుకు క్రియేట్ అవుతుందంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి క్రియేట్ అవుతుంది నేను ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మెమరీ లొకేషన్ గురించి అంటే ఇక్కడ చూడు ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అన్న ఆబ్జెక్ట్ అంటే ఏంది ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అన్న అంటే క్లాస్కు సంబంధించినటువంటి ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ అంటే ఏంది మెమరీ లొకేషను అని అర్థం ఈ మెమరీ లొకేషన్ని ఇన్స్టెన్స్ అంటాము ఈ ఇన్స్టెన్స్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అని అర్థం ఓకే ఈ ఇన్స్టెన్స్ వల్ల మనకేం ఉపయోగం ఇందులో ఏముంటుంది అంటే ఇందులో ఆబ్జెక్ట్స్ అనేటివి ఉంటాయి తర్వాత ఇంకొకటి ఇక్కడ ఆబ్జెక్ట్కి డెఫినేషన్స్ మనకు మూడు మూడు ఉన్నాయి దీన్ని ఫిజికల్ ఎంటిటీ అంటారు ఫిజికల్ ఎంటిటీ అంటే రియల్గా నువ్వు ఏదైనా సరే చేతితో కానీ కంటితో కానీ చూసి తాకేటువంటిది ఏదాన్నైనా సరే ఆబ్జెక్ట్ కిందకే కన్సిడర్ చేస్తారు కాబట్టి ఫిజికల్ ఎంటిటీ అంటారు దీన్నే రియల్ వరల్డ్ ఎంటిటీ అన్న కూడా అంటారు ఇంకోటి ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అంటే దాని అర్థం ఏంటంటే క్లాస్కు సంబంధించినటువంటి ఒక మెమరీ లొకేషను అని అర్థం అన్నమాట ఈ మెమరీ లొకేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం డేటాను అనేది స్టోర్ చేస్తాము అందుకోసమనే ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటాం అయితే ఇది ఫిజికల్ ఎంటిటీ కానీ రియల్ వరల్డ్ ఎంటిటీ కానీ లేదా ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటే ఆబ్జెక్టు అని దాని అర్థం ఈ ఆబ్జెక్ట్ లోపల ఏముంటాయంటే స్టేట్ అనేటువంటిది ఉంటుంది ఈ స్టేట్స్తో పాటు ఇంకా మనకి ఏమైనా ఉంటాయంటే స్టేట్స్తో పాటు ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంటాయి సారీ బిహేవియర్స్ అనేటివి ఉంటాయి అంటే స్టేట్స్ బిహేవియర్స్ అనేటివి ఇవి రెండు కూడా ఉంటాయి స్టేట్స్కి ఇంకొక పేరు ఏంటంటే ప్రాపర్టీసు అని అర్థం బిహేవియర్స్కి ఇంకొక పేరు ఏంటంటే మెథడ్స్ కానీ లేదా ఫంక్షన్స్ కానీ అర్థం అంటే ఈ ఏదైతే నేను ఇన్స్టెన్స్ అని చూపించానో ఈ ఇన్స్టెన్స్కు లోపల మనకు ఆబ్ ఈ ఇన్స్టెన్స్కు లోపల మనకు వేరియబుల్స్ ఉండొచ్చు ఫంక్షన్స్ ఉండొచ్చు అనమాట వేరియబుల్స్కి ఇంకొక పేరు ప్రాపర్టీస్ అంటాం లేదా ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి స్టోర్ అవుతాయంటే వేరియబుల్స్ అనేటివి స్టోర్ అవుతాయి ఈ వేరేబుల్స్కి ఇంకొక పేరు ఏముంటుందంటే స్టేట్స్ అంటాం స్టేట్స్కి ఇంకొక పేరు ఏమంటామంటే ప్రాపర్టీస్ అంటాం అంటే స్టేట్స్ అన్న ప్రాపర్టీస్ అన్నా వేరియబుల్స్ అన్న అంతా ఒకటే లెక్క సో ఇవన్నీ కూడా స్టోర్ అవుతాయి అని అర్థం అన్నమాట అది కూడా ఎక్కడ స్టోర్ అవుతున్నాయి ఈ ఆబ్జెక్ట్ లోపల మాత్రమే స్టోర్ అవుతాయి ఓకే దీనితో పాటు ఇంకా ఏముంటుందంట ఫంక్షన్స్ అనేటివి ఉంటాయి సారీ మెథడ్స్ ఉంటాయంట ఏముంటాయి మెథడ్స్ అనేటివి ఉంటాయంట అసలు మెథడ్స్ అంటే ఏంటివి ఫంక్షన్స్ ఫంక్షన్స్నే ఇంకొక విధంగా ఏమంటాం బిహేవియర్స్ అంట అంటే ఇక్కడ బిహేవియర్స్ అన్నా ఫంక్షన్స్ అన్న మెథడ్స్ అన్నా అంతా ఒకటే ఇవి ఇక్కడ ఉంటాయి అని అర్థం అనమాట ఆబ్జెక్ట్ లోపల ఏమేమి ఉంటాయి వేరియబుల్స్ ఉంటాయి ఫస్ట్ కండిషన్ వేరియబుల్స్ అనేటి ఉంటు ఉంటుంది వేరియబుల్స్తో పాటు మెథడ్స్ ఉంటాయి ఆ మెథడ్స్కి ఇంకో పేరు ఏం పేరంటే ఫంక్షన్స్ ఈ ఫంక్షన్స్కి ఇంకో పేరు ఏం పేరంటే బిహేవియర్స్ అనే అర్థం అనమాట ఇది మూడు రకాలుగా ఉంటాయి అంటే ఆబ్జెక్ట్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ అనుకుంటే ఈ ఎంటిటీ లోపల మనకి వేరియబుల్స్ మెథడ్స్ అనేటివి రెండు కూడా ఉంటాయి అదనమాట సో ఫైనల్గా నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఎవరైనా ఆబ్జెక్ట్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అంటే అది కారు కావచ్చు పెన్ను కావచ్చు బైక్ కానీ చైర్ కానీ కీబోర్డ్ కానీ మానిటర్ కానీ ఎంప్లాయ్ కానీ స్టూడెంట్ కానీ వీటన్నింటినీ కూడా ఆబ్జెక్ట్ అని అంటారు ఎందుకు దీన్ని ఆబ్జెక్ట్గా ట్రీట్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ తీసుకున్నాం అనుకో ఎంప్లాయ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఎంప్లాయ్ అనేది ఎంప్లాయ్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ ఎంప్లాయ్లో ఏమేమి ఉంటాయి ఎంప్లాయ్లో ఏమేమి ఉంటాయి ఎంప్లాయ్కి సంబంధించినటువంటి ఐడి ఏంది ఎంప్లాయ్కి సంబంధించినటువంటి ఎంప్లాయ్కి సంబంధించినటువంటి నేమ్ ఏంది తర్వాత ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించినటువంటి ఏజ్ ఏంది ఇవన్నిటిని గ్రూప్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఎందుకు అంటే ఒకటి కన్నా ఎక్కువ డేటా టైప్స్ని కంబైన్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నాం అది ఐడిని కానీ నేమ్ని కానీ ఏజ్ని కానీ లేదా శాలరీని కానీ లేదా అతనికి సంబంధించినటువంటి బ్యాంకుకు సంబంధించినటువంటి నేమ్ కానీ తనకు సంబంధించినటువంటి అకౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని వీటిని అన్నిటిని కూడా స్టోర్ చే చేసుకోవడానికి ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఎంప్లాయ్ అనేటువంటి దాన్ని ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ ఎంప్లాయ్ లోపల ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు లేదా వేరియబుల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఇక్కడ కిందికి రండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని ఎందుకోసం యూజ్ చేస్తున్నాం అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే వేరు వేరు డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వేరు వేరు డేటా టైప్స్ సంబంధించినటువంటి వాల్యూస్ని మనము స్టోర్ చేసుకోవడానికి లేదా మనము మ్యానిపులేట్ చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తున్నాము అని చెప్తాం అనమాట ఎందుకోసం యూజ్ చేస్తున్నాం వేరు వేరు డేటా టైప్కి సంబంధించినటువంటి వాల్యూస్ని లేదా వేరువేరు డేటా టైప్కి సంబంధించినటువంటి డేటాని మనము స్టోర్ చేసుకోవడానికి కానీ లేదా మ్యానిపులేట్ చేయడానికి కానీ యూజ్ చేస్తున్నాం ఇలాగైనా చెప్పచ్చు లేదా ఇంకొక విధంగా ఎలా చెప్తామంటే ఇంకోటి చూడు వీ కెన్ గ్రూప్ ఆర్ కంబైన్ డిఫరెంట్ డేటా టైప్స్ వాల్యూస్ విత్ ఏ సింగిల్ వేరియబుల్ నేమ్ అంటున్నాం అంటే మనకు ఒక సింగిల్ వేరియబుల్ నేమ్ తోటి ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ డేటా టైప్కి సంబంధించినటువంటి వాల్యూస్ని మనం గ్రూప్ చేస్తాము అని చెప్తాము అన్నమాట అంటే ఇక్కడ ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది డేటా అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే కీ కామ వాల్యూ ఫార్మేట్లో ఉన్నటువంటి డేటాను అనేది స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల డేటా అంతా కూడా ఏ ఫార్మేట్లో స్టోర్ అవుతుందంటే కీ కామ వాల్యూ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది అసలు కీస్ ఏంది వాల్యూస్ ఏంది అంటే ఇక్కడ ఎంప్లాయ్ అనేది మనం ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఇక్కడ ఎంప్లాయ్ అనేది యాక్చువల్గా మనం ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ ఆబ్జెక్ట్ లోపల సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయ్ అనేది ఐడి ఉంది కదా ఐడి అనేది మనం ఏమనుకుంటున్నాం ఎగ్జాంపుల్ ఐడి అనేది ఎప్పుడు కూడా నంబర్ కిందనే ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఐడి నెంబర్ టెన్ అనుకుంది సో ఇది ఒక వాల్యూ ఒక వాల్యూ కాబట్టి వీటికి అంటే ఈ టెన్ అనేటువంటి ఒక వాల్యూని ఐడి అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేసినాము అని దాని అర్థం సేమ్ అట్లనే ఇప్పుడు ఎంప్లాయ్కి సంబంధించినటువంటి ఐడి ఉంది ఎంప్లాయ్కి సంబంధించినటువంటి నేమ్ను కూడా మనం స్టోర్ చేయాలి కదా దానికోసం ఏం యూజ్ చేస్తామంటే మనం ఇక్కడ సింగిల్ కొటేషన్ కానీ లేదా డబల్ కొటేషన్స్లో కానీ ఇక్కడ సునీత అనేటువంటి ఒక నేమ్ని ఇక్కడ ఇస్తే ఇచ్చాం సో ఈ సునీత అనేటువంటిది డేటా ఈ డేటాను ఎక్కడ స్టోర్ చేస్తున్నాం అంటే మనం నేమ్ అనేటువంటి వేరబుల్లో స్టోర్ చేస్తున్నాం ఇక్కడ టెన్ అనేది కూడా ఒక వాల్యూ ఉంది టెన్ అనేది యాక్చువల్గా ఏంది నంబర్కి సంబంధించినటువంటి ఒక వాల్యూ అంటే మనం ఒకటి కన్నా ఎక్కువ వేరేబుల్ని గ్రూప్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడ ఒకదాని తర్వాత ఇంకొకటి మనకు కామా అనేటువంటి సపరేట్ సపరేటర్ అయితే కంపల్సరీగా ఉండాలి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక సపరేటర్ అయితే ఉంది దీని తర్వాత ఇక్కడ ఏజ్ అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ ఏజ్లో ఏం రాస్తున్నానంటే థర్టీ అనేటువంటిది ఒక వాల్యూ రాస్తున్నా ఇది ఒక వాల్యూ సేమ్ అదే విధంగా నేను శాలరీ ఏమని రాస్తున్నానంటే ఇక్కడ శాలరీ అనేది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నేను ఇది శాలరీగా రాశాను తర్వాత బ్యాంక్ అన్నారనుకో నేను ఇక్కడ ఏం రాస్తున్నా బ్యాంక్ నేమ్ అనేది ఎస్బీఐ అని అటువంటిది రాసా సో ఇక్కడ ఒక కామా ఉంది ఇక్కడ ఒక కామా ఉంది ఇక్కడ ఒక కామా ఉంది ఇది ఒక డేటా ఇది ఒక డేటా ఇక్కడ అకౌంట్ ఉందనుకో అకౌంట్ అనేటువంటిది వేరు అకౌంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వన్ జీరో ఇది ఇస్తున్నా ఇది ఏంది అకౌంట్ నంబర్ లాస్ట్ దానికి నువ్వు కామా అనేటువంటి సపరేటర్ ఇవ్వకూడదు అంటే ఏవైతే నీకు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఐడి అనేటువంటిది కానీ నేమ్ అనేటువంటిది కానీ ఏజ్ అనేది కానీ శాలరీ కానీ బ్యాంక్ కానీ అకౌంట్ ఇక్కడ ఏవైతే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ అని అర్థం అనమాట తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో టెన్ కానీ సునీత కానీ థర్టీ కానీ ఇక్కడ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ జీరో కానీ ఎస్బీఐ కానీ వన్ డబల్ జీరో టూ డబల్ జీరో అని వన్ ట్రిపుల్ జీరో టూ జీరో అనేది కానీ మనకేంటంటే ఇవన్నీ కూడా వాల్యూస్ అంటాం అంటే డేటాను బాగా అబ్జర్వ్ చేయండి ఇదేమో కీ అనుకుందాము ఇదేమో వాల్యూ అనుకుందాం కీ అంటే యూనిక్గా ఉండేటువంటివి డేటా అని అర్థం ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఐడి ఉంది కదా ఐడి అనేది మళ్ళీ రిపీట్ చేయం యూనిక్గానే ఉంటుంది నేమ్ అనేది ఆల్రెడీ ఉంది మళ్ళీ నేమ్ రిపీట్ చేయం యూనిక్గానే ఉంటుంది ఏజ్ అనేది ఉంది ఏజ్ని మళ్ళీ మనం రిపీట్ చేయం యూనిక్గానే ఉంటుంది కాబట్టి రెప్ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా కీస్ అనుకుంటాం రైట్ సైడ్లో ఉన్నటువంటి వాటివన్నీ కూడా ఇక్కడ చూడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఏదైతే ఉందో దీన్ని కీస్ అనుకుంటాం రైట్ సైడ్లో ఉన్నటువంటి వాటి అన్నిటిని కూడా వాల్యూస్ అంటాం వీటినే కీ కామ వాల్యూ పెయిర్ అంటాం అంటే ఒక ఆబ్జెక్ట్ లోపల డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది అంటే కీ కామ వాల్యూ ఫార్మేటెడ్లో స్టోర్ అవుతుంది సో ఇవన్నీ కీస్ అనుకుంటాం ఇవన్నీ కూడా వాల్యూ అనుకుంటాం కీ అనేది లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడి అనేది లేకోకోకుండా ఇక్కడ వాల్యూని మనం స్టోర్ చేయలేం ఇంపాసిబుల్ అంటే కీ అనేది మ్యాండేటరీ రెండోది ఈ కీ ఏదైతే ఉందో కీని బేక్ చేసుకునే వాల్యూ ఉంటుంది తప్ప కీ లేకుండా వాల్యూ అనేది ఉండదు కాబట్టి కీ అనేది కంపల్సరిగా ఎవరితో లింక్ అయి ఉంటుంది వాల్యూతో లింక్ అయి ఉంటుంది అనమాట అదే ఇక్కడ చెప్పాం అక్కడ చూడు ఏం చెప్తున్నాం ఆబ్జెక్ట్ కెన్ హోల్డ్స్ మల్టిపుల్ ప్రాపర్టీస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ అంటే ఏంది ఒకటి కన్నా ఎక్కువ డేటాని కలిగి ఉంటుంది అని చెప్తున్నాం ఓకే కానీ ఆ ఒకటి కన్నా ఎక్కువ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే దిగివే ఇదేమో నంబర్ ఇదేమో స్ట్రింగ్ ఇదేమో మళ్ళా నంబర్ ఇదేమో మళ్ళీ స్ట్రింగ్ ఒకటి కన్నా ఎక్కువ డేటా టైప్స్ని గ్రూప్ చేయడానికి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం అదేవిధంగా దీంతోపాటు ఇంకా ఏముంటాయంటే మెథడ్స్ అనేటివి అనమాట ఏముంటాయి మెథడ్స్ అనేటివి కూడా ఉంటాయి అని అర్థం ఇక్కడ మెథడ్స్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు దీని లోపల ఇలా రాయొచ్చు మనం ఏం రాయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ షో డేటా ఈజ్ టు ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నాం ఫంక్షన్ ఇలా రాస్తున్నాం బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏ విధంగా అయితే నువ్వు ఏ విధంగా అయితే ఈ అకౌంట్కు లోపల వన్ ట్రిపుల్ జీరో టూ డబుల్ జీరో అనేటువంటిది డేటాను స్టోర్ చేసావో సేమ్ అదే విధంగానే నువ్వు ఈ షో డేటా అనేది ఒక వేరియబుల్ అనుకుంటే ఆ వేరేబుల్కి నువ్వు ఫంక్షన్ని ఇస్తున్నావు ఫంక్షన్ని ఇస్తున్నావు అంటే ఏమేమి ఉండొచ్చు ఆబ్జెక్ట్ లోపల ఇక్కడ ప్రాపర్టీస్ ఉండొచ్చు ప్రాపర్టీస్ అంటే వేరియబుల్స్ ఇక్కడ మెథడ్స్ కూడా ఉండొచ్చు మెథడ్స్ అంటే దగ్గర మెథడ్స్ అంటే ఫంక్షన్ అని అర్థం సపోజ్కి ఇక్కడ ఏదైతే ఇక్కడ వాల్యూస్ ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఐడి కావాలనుకో నీకు ఈ ఐడి డేటా అనేటువంటిది చూపించాలంటే కన్సోల్ డాట్ లాగ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తావు ఈ లాగ్ మెథడ్ని యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఐడి అంటే ఏంటి నిజంగా ఇక్కడ ఈ టెన్ అనేటువంటి వాల్యూ నిజంగా ఈ ఐడిలో ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం కన్సోల్ డాట్ లాగాఫ్ అనేటువంటి దాంట్లోపల ఇక్కడ ఐడి అనేటువంటి దాన్ని ఒకటి ఇస్తున్నాం ఓకే ఐడిని ఇచ్చినాం ఆ ఐడిని ఇచ్చిన తర్వాత ఈ ఐడికి సంబంధించినటువంటి డేటా అనేది మనకు స్క్రీన్ మీద కనిపించాలి అంటే కంపల్సరీగా మనం ఏం చేయాలా ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ను కూడా తీసుకున్నాను నేను నేమ్ తీసుకున్నాను సేమ్ అట్లనే బాగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఐడి ఉంది నేమ్ ఉంది నేమ్తో పాటు ఏజ్ ఉంది ఏజ్తో పాటు ఇక్కడ శాల ఇక్కడ శాలరీ కూడా ఉంది శాలరీతో పాటు బ్యాంక్ అనేటువంటివి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటివి అంటే డేటాను స్క్రీన్ మీద చూపించడం కోసం దీన్ని ఇలా రాసుకుంటున్నాం అంతే అంటే నేను ఫైనల్గా ఏం చెప్తానంటే ఆబ్జెక్ట్కు లోపల కీ కామా వాల్యూ ఫలో ఉన్నటువంటి డేటా ఉంటుంది అదేవిధంగా ఆబ్జెక్ట్ లోపల ఈ మెథడ్స్ కూడా ఉంటాయి ఆబ్జెక్ట్ లోపల స్టేట్స్ ఆబ్జెక్ట్కు లోపల బిహేవియర్స్ ఇవి రెండు కూడా ఉంటాయి దీన్ని ఆబ్జెక్ట్ అంటున్నాం ఫైనల్గా ఇప్పుడు చెప్తున్నా నేనేమంటున్నానంటే ఆబ్జెక్ట్ని నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ కూడా అంటారు అది ఫస్ట్ది రెండోది జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ని ఫిజికల్ ఎంటిటీ అంటారు లేదా రియల్ వరల్డ్ ఎంటిటీ అంటారు లేదా అండ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ అని కూడా అంటారు ఈ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్ కానీ రియల్ వరల్డ్ ఎంటిటీ కానీ ఆబ్జెక్ట్ కానీ దేన్ని కలిగి ఉంటాయంటే మెమరీ లొకేషన్ కలిగి ఉంటాయి ఆ మెమరీ లొకేషన్స్కి లోపల ఏముంటాయంటే స్టేట్స్ బిహేవియర్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ స్టేట్స్ని ఏమంటున్నాం అంటే ప్రాపర్టీస్ అంటున్నాం బిహేవియర్స్ని మెథడ్స్ అంటున్నాం ఇక్కడ స్టేట్స్ ఏంది బిహేవియర్స్ ఏంటంటే ఇందాక చెప్పా ఇక్కడ ఏదైతే ఈ ఫంక్షన్ ఉందో దీన్నే బిహేవియర్ అంటున్నాం బిహేవియర్ వల్ల మనకేం ఉపయోగం ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల కీకామా వాల్యూ ఫార్మెట్లలో ఉన్నటువంటి డేటాని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి మనము ఇక్కడ ఆబ్జెక్ట్కు లోపల మెథడ్స్ అనేటివి కూడా ఉంటాయి ఆబ్జెక్ట్కు లోపల ఫంక్షన్స్ కూడా ఉంటాయి దీనిలోనే బిహేవియర్స్ అని అంటున్నాం అన్నమాట అది రెండో విషయానికి వస్తే ఓకే ఆబ్జెక్ట్ అంటే ఏంది ఆబ్జెక్ట్ని ఎందుకు యూజ్ చేస్తామనే విషయాన్ని చెప్పా ఇక్కడ మూడో క్వశ్చన్ ఏంటంటే ఇన్ హౌ మెనీ వేస్ ఆర్ దేర్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ లోపల ఆబ్జెక్ట్ని ఎన్ని వేస్ లోపల మనం క్రియేట్ చేస్తాము ఇది క్వశ్చన్ దీనికి ఆన్సర్ ఏంటంటే దేర్ ఆర్ త్రీ వేస్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ అనేటువంటి దానికి లోపల ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయడానికి మనకు మూడు మూడు వేస్ అనేటివి ఉన్నాయి అని చెప్తున్నాను ఇక్కడ ఫస్ట్ వే ఏంటి ఏంటంటే బై ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటే లిటరల్ సహాయంతో మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు ఇది ఫస్ట్ అప్రోచ్ రెండోది బై న్యూ కీవర్డ్ విత్ నాన్ పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ థర్డ్ అప్రోచ్ ఏంటంటే న్యూ కీవర్డ్ విత్ పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అనేటువంటిది ఉంది అంటే ఈ మూడింటిలో ఏ అప్రోచ్ను ఫాలో అయినా సరే నువ్వు ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తావు అయితే ఫస్ట్ అప్రోచ్ని తీసుకున్నాం ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ లిటరల్స్ అంటే ఏంటంటే లిటరల్స్ అంటే అక్షరాలు లెటర్స్ అని అర్థం అనమాట అది నంబర్కి సంబంధించిన లిటరల్స్ కావచ్చు నంబర్కి సంబంధించిన లిటరల్స్ కావచ్చు స్ట్రింగ్కి సంబంధించినట్టు కావచ్చు బులియన్కి సంబంధించినట్టు కావచ్చు లిటరల్స్ అంటే మళ్ళీ చెప్తున్న అక్షరాలు అని అర్థం అనమాట ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి వేర్ అనేటువంటి కీవర్డ్ కానీ లేదా లెట్ అనేటువంటి వేర్ అనేటువంటి కీవర్డ్ కానీ లేదా ఇక్కడ లెట్ అనేటువంటి కీవర్డ్ కానీ లేదా కాన్స్ట్ అనేటువంటి కీవోర్డ్ని ఈ మూడింటిలో ఏదో ఒక కీవర్డ్ని అయితే మనం వాడతాం ఏదాన్ని లెట్ అనేటువంటి కీవర్డ్ అన్న వాడతాం లిట్ అనే అన్నా వాడతాం కాన్స్ట్ అనేటువంటి అన్నా వాడతాం లేదా వేర్ అనేటువంటి అన్నా యూజ్ చేస్తాం ఓకే అది పక్కన పెడితే రెండోది ఇక్కడ వేరియబుల్ ఇక్కడ వేరియబుల్ని క్రియేట్ చేసేటప్పుడు కానీ అరేని క్రియేట్ చేసేటప్పుడు కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కానీ కంపల్సరిగా వేర్ అనేటువంటి కీవర్డ్ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అయితే కంపల్సరిగా ఉండాల దాని తర్వాత మనం ఇంతకుముందు ఎలా క్రియేట్ చేసేవాళ్ళం అంటే ఇక్కడ చూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరేబుల్ అనేది ఉందనుకో ఉంది ఉందనుకో దాన్ని ఎట్లా క్రియేట్ చేస్తాం ఇక్కడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అంటాం వేర్ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ టూ అనేది ఉంటుంది ఇక్కడ ఇజిట్ కోల్ట్ ఉంటుంది ఈ ఇజిట్ కోల్ట్ తర్వాత మనం ట్వంటీ కానీ టూ హండ్రెడ్ కానీ ఇలాగ మనం స్టోర్ చేస్తాం ఇక్కడ వేర్ అనే కీవర్డ్ ఉంది సారీ దీన్ని ఐడి అనుకుందాం దీన్ని నేమ్ అనుకున్నాం ఇక్కడ నేనేం ఇస్తున్నానంటే వరుణ్ అని ఇస్తున్నా ఏంటివి ఐడి అనేది ఒక వేరియబుల్ నేమ్ అనేది ఒక వేరియబుల్ అంటే ఇక్కడ ట్వంటీ టూ హండ్రెడ్ అనేది ఐడిలోను వరుణ్ అనేటువంటి దాన్ని నేమ్లోనూ స్టోర్ చేస్తున్నా అంటే ఒకటి కన్నా ఎక్కువ వేరియబుల్స్ని మనం గ్రూప్ చేయడానికి ఆబ్జెక్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి దీనిలోనే లిటరల్స్ అని అంటాం అనమాట డైరెక్ట్గా ఒక కర్లీ బ్రేసెస్ని తీసుకొని ఆ కర్లీ బ్రేసెస్కు లోపల ఈ కర్లీ బ్రేసెస్కు లోపల లెఫ్ట్ సైడ్ ఏదైతే ఐడి అనేటువంటిది కానీ లెఫ్ట్ సైడ్ ఏదైతే నేమ్ ఉందో అన్ని ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి కీస్ అని అంటాం అనమాట ఈ కీస్కు ఏముందంటే ఈ టెన్ అనేటువంటి వాల్యూ ఇక్కడ ఐడి అనేటువంటి వేరేబుల్లోను ఇక్కడ సంధ్య అనేటువంటి నేమ్ని నేమ్ అనేటువంటి వేరేబుల్లోను మనం స్టోర్ చేశాం ఈ డేటా ఐడి కానీ నేమ్ కానీ ఎక్కడుంది అంటే ఆ ఆబ్జెక్ట్ వన్లో ఉంది అని అర్థం అనమాట అయితే దీనికి మెమరీ లొకేషన్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది అనేటువంటి విషయం కూడా మళ్ళీ చెప్తాను రెండో అప్రోచ్ నువ్వు ఈ అప్రోచ్ కర్లీ బ్రేసస్కు లోపల కనుక నువ్వు ఎలా రాస్తే కనుక దీన్ని కీ కామో వాల్యూ ఫార్మేటెడ్ డేటా అంటాము ఇట్లా కూడా నువ్వు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు రెండో అప్రోచ్ ఏంటంటే బై న్యూ కీవర్డ్ విత్ నాన్ పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అని అంటాం అనమాట రెండో కీబోర్డ్ ఏంది న్యూ కీవర్డ్ న్యూ అనేటువంటి కీబోర్డ్ కంపల్సరీగా ఉండాలా ఆ న్యూ కా కీబోర్డ్తో పాటు ఏం ఏముండాలా నాన్ పెరామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అనేటువంటిది ఉండాలి ఇక్కడ నాన్ పారామీటరైజ్డ్ అంటే దాని అర్థం ఫస్ట్ కన్స్ట్రక్టర్ అంటే దీన్ని కన్స్ట్రక్టర్ అంటారు ఈ సింబల్ని ఏమంటాం మామూలుగా కన్స్ట్రక్టరు అంటాం సింబల్ని యాక్చువల్గా మనం ఏమంటామంటే కన్స్ట్రక్టరు అంటాం ఈ కన్స్ట్రక్టర్కు లోపల ఈ మధ్యలో నీకు ఇక్కడ ఎటువంటి డేటా అనేది లేదు ఇక్కడ డేటా అనేది ఏమీ లేదు అంటే కనుక డేటా కనుక ఏమీ లేకపోతే దీన్ని నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు ఏమంటారు మళ్ళీ చెప్తున్నా ఇక్కడ చూడు యాక్చువల్గా ఈ సింబల్స్ని కన్స్ట్రక్టర్ అనుకుంటే ఈ కన్స్ట్రక్టర్కు లోపల మనం ఎటువంటి డేటా అనేది కనుక ఇక్కడ రాయకోకున్నట్లయితే దీన్ని నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టరు అంటాం అంటే దీన్ని నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటాం ఈ కన్స్ట్రక్టర్కు ముందర నువ్వేం చేస్తున్నావంటే ఆబ్జెక్ట్ని పెడితే ఏమో ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ అంటారు లేదు అరేని పెడితేనేమో అరే కన్స్ట్రక్టర్ అంటారు స్ట్రింగ్ని పెడితేనేమో స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ అంటారు అనమాట మనకి చాలా కన్స్ట్రక్టర్స్ అనేవి ఉన్నాయి ఒకవేళ రాసినాం అనుకో దీన్ని స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ అంటారు లేదు అలా కాకోకోకుండా నువ్వు క్యాపిటల్ అరే రాసి ఇలా రాసినావనుకో దీన్ని అరే కన్స్ట్రక్టర్ అంటారు అంటే ఇది ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఇది స్ట్రింగ్ కన్స్ట్రక్టర్ ఇది అరే కన్స్ట్రక్టర్ ఓకే కానీ దీంట్లో కూడా మళ్ళీ రెండు టైప్స్ ఉన్నాయి నాన్ పారామీటరైజ్డ్ నాన్ పారామీటరైజ్డ్ అంటే అర్థం ఏంటంటే ఈ కన్స్ట్రక్టర్కు లోపల మనకు ఎంటీ డేటా అనేది ఉంది అని అర్థం అనమాట ఎంటీ ఎంటీ అంటే ఏమీ లేదు అని అర్థం అనమాట సో అది కాబట్టి ఇక్కడ చూడండి మనకి న్యూ అనేటువంటి ఒక కీబోర్డ్ ఉండాల న్యూ కీబోర్డ్తో పాటు నాన్ పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అనేటువంటిది ఉండాలి దీన్ని నాన్ పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అంటారు నాన్ పారామీటరైజ్డ్ అంటున్నారంటే ఇక్కడ ఎటువంటి డేటా అనేది ఇవ్వలేదు కాబట్టి ఎటువంటి ఇన్పుట్ పారామీటర్స్ని ఇవ్వలేదు కాబట్టి నాన్ పారామీటరైజ్డ్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ రెండోది ఇక్కడ న్యూ అనేటువంటి కీవర్డ్ ఉంది మనం ఏం చెప్తున్నాం ఆబ్జెక్ట్ని మనం రెండు మూడు వేసులో క్రియేట్ చేయొచ్చు అన్నాం ఇదేనేమో లిటరల్ ద్వారా క్రియేట్ చేయడము అని ఒక అప్రోచ్ రెండోది న్యూ కీవర్డ్ ఉండాలా తర్వాత ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉండాలా ఇది ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నామంటే ఇక్కడ చూడు ఎప్పుడైతే న్యూ అనేటువంటి కీవర్డ్ తోటి నువ్వు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసావో దాని మెమరీ లొకేషన్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ లెట్ యూజర్ ఈక్వల్ కోల్ట్ న్యూ అనేటువంటి కీబోర్డ్ ఉంది ఆ న్యూ కీబోర్డ్తో పాటు ఇక్కడ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఉంది ఓకే ఇంకోటి చూడు లెట్ అనేటువంటి కీబోర్డ్ ఉంది యూజర్ టు ఇక్కడ ఎంటీ పెరాంతసిస్ బ్రాకెట్స్ ఉంది అంటే నువ్వు ఆబ్జెక్ట్ని ఇక్కడ ఎంటీ పెరాంతసిస్ ద్వారా క్రియేట్ చేసినా లేదా న్యూ కీబోర్డ్ తర్వాత ఇక్కడ ఎంటీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన సారీ ఇక్కడ ఎటువంటి డేటా లేకుండా ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేసినట్లయితే దీన్నే ఎంటీ ఆబ్జెక్ట్ అంటాం ఎంటీ ఆబ్జెక్ట్ అంటే డేటా అనేది ఏమీ లేదు అని అర్థం అన్నమాట ఎందుకు ఇలాగా డేటా అనేది ఏమీ లేదు మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రజెంట్ నువ్వు ఈ యూజ్ ఇక్కడ నువ్వు ప్రజెంట్ యాజ్ ఏ డెవలపర్గా ఇప్పుడు ఎటువంటి వాల్యూస్ని ఈ ఆబ్జెక్ట్లో స్టోర్ చేయాలో నీకు తెలియనప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేస్తాం అంటే వేర్ అనేటువంటి కీబోర్డ్ కానీ లెట్ అనేటువంటి కీబోర్డ్ తర్వాత ఆబ్జెక్ట్ పేరు రాస్తాం ఆ ఆబ్జెక్ట్ పేరు రాసిన తర్వాత కోల్ట్ ఉంటుంది కోల్ట్ తర్వాత న్యూ కీబోర్డ్ ఉంటుంది ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది సో ఈ అప్రోచ్ వల్ల కానీ లేదా ఈ అప్రోచ్ వల్ల కానీ నువ్వు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినట్లయితే ఇది ఎంటీ ఆబ్జెక్ట్ అంటుంది ఈ ఎంటీ ఆబ్జెక్ట్ అన్నప్పుడు దట్ ఎటువంటి డేటా అనేది ఉండదు మరి ఎటువంటి డేటా లేనప్పుడు ఇది ఎందుకు ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉన్నటువంటి సమయంలో ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నువ్వు ఫ్లిప్కార్ట్లో ఇక్కడ కొన్ని వస్తువులు అనేది నువ్వు కొనాల కొనాలనుకున్నప్పుడు అక్కడ బై అనేటువంటి ఆప్షన్ వస్తుంది ఆ బై అనేటువంటి ఆప్షన్ నువ్వు ఎప్పుడైతే క్లిక్ చేస్తావో ఆ క్లిక్ చేసినప్పుడు నువ్వు రన్ టైంలో నువ్వేమేమి యాడ్ చేస్తున్నావు అసలు నీ పేరేంది అసలు నువ్వు ఏ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అనేది కొన్నావు దాని ప్రైస్ ఎంత దాని ప్రైస్ ఎంత దాన్ని డిస్కౌంట్ అనేది ఎంత ఉంది తర్వాత నీ లొకేషన్ ఎక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పుడు ఇస్తున్నావు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉన్నటువంటి సమయంలో ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ ఆల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అని అర్థం అనమాట ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడికి వస్తున్నాయి ఈ డీటెయిల్స్ అన్నీ ఆబ్జెక్ట్లోకి వస్తున్నాయి మరి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ డీటెయిల్స్ నీకు ముందే తెలుసా తెలియదు ఫ్యూచర్లో ఏదైనా వాల్యూస్ని అనేది స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా ఎంటీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం దానికోసమే ఈ కీవర్డ్ ఈ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం అంటే ఈ అప్రోచ్ని ఫాలో అవుతాం ఏ అప్రోచ్ని ఫాలో అవుతున్నా న్యూ కీవర్డ్ ఉంటుంది న్యూ కీవర్డ్తో పాటు నాన్ పారామిటరైజ్ కన్స్ట్రక్టర్ అంటే ది అనమాట కంపల్సరీగా వేర్ కీవర్డ్ కానీ కాన్స్ట్ కీవర్డ్ కానీ లెట్ కీవర్డ్ ఉంటుంది ఆబ్జెక్ట్ నేమ్ ఉంటుంది దాని తర్వాత ఈక్వల్ టు న్యూ కీవర్డ్ ఆబ్జెక్ట్ నేమ్ అనేది ఉంటుంది అనమాట ఓకే ఎందుకు ఇది ఇలాగ మనం ఎంటీ క్రియేట్ చేస్తున్నామంటే క్రియేటింగ్ ఎంటీ ఆబ్జెక్ట్ ఫర్ ఫ్యూచర్ పర్పస్ అంటే ప్రోగ్రామ్ అనేది రన్ అవుతూ ఉన్నటువంటి సమయంలో నువ్వు ఏదైనా వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోవడం కోసము దీన్ని మనం యూజ్ చేస్తున్నాము అని అర్థం అనమాట అదేవిధంగా ఈ కింద చూడు ద సింటాక్స్ ఫర్ యాడింగ్ ఏ ప్రాపర్టీ టు ఎన్ ఆబ్జెక్ట్ ఒకవేళ నీకు ఇంకో డౌట్ రావచ్చు ఇది ఎంటీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినా ఓకే ఈ ఎమ్టీ ఆబ్జెక్ట్కి వాల్యూస్ని అనేది మనం ఎట్లా ఎంటర్ చేస్తాము ఎప్పుడు ఎంటర్ చేస్తాము అంటే ఇక్కడ చూడు ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ పేరు అనేది ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ పేరు ఉండాలా దాంతోపాటు ప్రాపర్టీ నేమ్ ఉండాలా ఇజీక్వల్ట్ ఉండాలా వాల్యూ అనేది ఉండాలి ఇది సింథాక్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి ఆబ్జెక్ట్లోకి వాల్యూస్ని ఎలా యాడ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేటువంటి నేమ్ ఉండాలా ప్రాపర్టీ నేమ్ ఉండాలా వాల్యూ అనేది ఉండాల ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం ఏమంటున్నా నేను ఇక్కడ చూడు ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి సారీ ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి ఆబ్జెక్ట్ టూ అనేటువంటిది నేమ్ ప్రాపర్టీ నేమ్ అంటే ఐడి అనేది ఇస్తున్నా అంటే ఈ ఆబ్జెక్టుకు లోపల ఐడి అనేటువంటిది లేదు నేను డాట్ ఐడి అని నేను యాడ్ చేస్తున్నా అంటే జీరో వన్ అనేటువంటి దాన్ని ఈ ఐడి లోపల స్టోర్ చేస్తున్నా ఈ ఐడి ఎక్కడ స్టోర్ అవుతుంది ఆబ్జెక్టుకు లోపల ఆబ్జెక్ట్ టూ లోపల స్టోర్ అవుతుంది ఇక్కడ సునీత అనేది ఒక వాల్యూ సునీత అనేది నేమ్లో స్టోర్ చేస్తున్నా ఆ నేమ్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నా ఆబ్జెక్ట్ టూలో స్టోర్ చేస్తున్నా ఇక్కడ ఫార్టీ వన్ థౌజండ్ అనేటువంటిది ఒక డేటా ఫార్టీ వన్ థౌజండ్ అనేటువంటి డేటాను శాలరీలో స్టోర్ చేశాను అది ఆబ్జెక్ట్ టూలో నేను స్టోర్ చేశాను అంటే ఇక్కడ ఉన్నటువంటి ఐడిని నేమ్ని శాలరీని ఆబ్జెక్ట్ టూలో లేవు వాటిని నేను స్టోర్ చేశాను స్టోర్ చేసిన తర్వాత నిజంగా ఇది ఇక్కడ డేటా ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే కన్సోల్ డాట్ లాగ్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తాం నిజంగా ఇక్కడ జీరో వన్ అనేటువంటిది ఇక్కడ ఆబ్జెక్ట్ టూ ఆబ్జెక్ట్ టూ డాట్ ఐడిలో ఉందా లేదా తెలుసుకోవడానికి యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇలా రాసుకుంటాం రాసుకున్న తర్వాత ఈ ఐడి అనేటువంటి వాల్యూ నేమ్ అనేటువంటి వాల్యూ శాలరీ అనేటువంటి వాల్యూ అన్నీ కూడా ఒకే లైన్లో డిస్ప్లే చేయడానికి మనము ఇది వాడతాం అనమాట ఎందుకు రాస్తున్నాం ఇక్కడ రెండు రెండు ప్లస్లకు మధ్య డబుల్ కొటేషన్స్ కావాలా డబల్ కొటేషన్స్ తర్వాత మనకేముండాలా ఆబ్జెక్ట్ నేము బాగా అబ్జర్వ్ దీని దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ చూడు జీరో వన్ అనేది ఎక్కడ ఇస్తున్నావు ఐడిలో ఇస్తున్నాం ఈ ఐడి అనేది ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ టూలో స్టోర్ అయింది అంటే ఈ ఈ ఆబ్జెక్ట్ టూ డాట్ ఐడిలో ఎటువంటి డేటా ఉందో తెలుసుకోవడానికి మనం ఏం రాస్తున్నామంటే ఆబ్జెక్ట్ టూ డాట్ ఐడి రాస్తున్నాం తర్వాత ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏంటంటే రెండు ప్లస్లకు మధ్య డబల్ కొటేషన్స్ ఇస్తున్నామంటే కొద్దిగా గ్యాప్ రావాలి అని అర్థం అనమాట దాని తర్వాత ఆబ్జెక్ట్ టూ డాట్ నేమ్ అనేటువంటి దాన్ని ఆబ్జెక్ట్ టూ డాట్ శాలరీ అనేటువంటి దాన్ని అంటే మూడింటిని కూడా దే ఇలా ఇలా డిస్ప్లే చేస్తున్నాం ఎలా డిస్ప్లే చేస్తున్నాం జీరో వన్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది ఇక్కడేమో సునీత అనేటువంటిది స్టోర్ అవుతుంది ఇక్కడేమో ఫార్టీ వన్ అనేటువంటి డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట అంటే సారీ డిస్ప్లే అవుతుంది అనమాట ఈ విధంగా స్క్రీన్ మీద డేటా అనేది డిస్ప్లే కావాలి అంటే కంపల్సరిగా ఈ ఫార్మెట్లో నువ్వు డేటాని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట సేమ్ అదే విధంగా ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ బుక్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కనుక స్టోర్ చేసుకోవాలనుకుంటే వేర్ బుక్ అనేటువంటిది ఉంటుంది బుక్ ప్రైస్ ఏంటి బుక్ నేమ్ ఏంటి బుక్ ఆథర్ అనేటువంటి ఏంటి అనేటువంటిది కూడా స్టోర్ చేస్తావు సో ఇక్కడ టెన్ హండ్రెడ్ అనేది ప్రైస్లోనూ నా ఇష్టం అనేటువంటి నేమ్ని సారీ వాల్యూని నేమ్ అనేటువంటి దాంట్లోకి ఆథర్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వాల్యూని ఆథర్లేకి ఇచ్చా అంటే ఇక్కడ బుక్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రైసు నేము ఆథర్ అనేది ప్రాపర్టీసు అనే అర్థం అనమాట సో నెక్స్ట్ థర్డ్ అప్రోచ్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్తాం